ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్యే ముఖాముఖి పొలిటికల్ ఫైట్ ఖాయమైంది పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాండా ఉమాకు దక్కింది అటు వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ బరిలో నిలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మల్లాది విష్ణు మొదట్లో అలకబూనినా ఆ తర్వాత శ్రీనివాస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు దీంతో వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది బ్రాహ్మణ వైశ్య ఓట్లు సెగ్మెంట్లో కీలకంగా ఉంటాయి మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు టూ సర్వేలో ఏం తేలింది ఓటర్ నాడి ఎటువైపు కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి పద్దెనిమిది చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేద్దాం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లికి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమాకు నలభై ఆరు శాతం ఓట్లు ఇతరులకు పదహారు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు పన్నెంకోళ్లు సర్వే రిపోర్ట్ వన్లో వెల్లడైంది ఇక్కడ సిపిఎంకు ఉనికి ఉంది పొత్తుల ఖరారు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం మల్లాది విష్ణు సపోర్టు పెరగడంతో వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కు నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉందని అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై శాతం ఓట్లు ఇతరులకు పంతొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు పందంకోళ్లు టూ సర్వేలో రిపోర్ట్లో వెల్లడైంది పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్లు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్లో పన్నెంకోళ్లు వన్ సర్వేలో టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉంటాయి ఉంటే ఇప్పుడు పన్నెంకోళ్ళు టూ సర్వేలో వైసీపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యం చూపే అవకాశాలున్నట్లు సర్వేలో తెలుస్తోంది టోటల్గా సెంటర్లో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది పందెం కోళ్లు వన్ సర్వేలో వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు టీడీపీ అభ్యర్థి బొండావోమాకు నలభై ఆరు శాతం ఓట్లు అలాగే ఇతరులకు పదహారు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది అదే సమయంలో పన్నెంకోళ్లు టూ తాజాగా చేసినటువంటి సర్వేలో వైసీపీ అభ్యర్థికి నలభై ఒక్క శాతం ఓట్లు టీడీపీ క్యాండిడేట్కు నలభై శాతం ఓట్లు ఇతరులకు పంతొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది అంటే వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి ఇక్కడ గెలుపు రేసులోకి వచ్చేశారు అయితే విజయవాడ సెంటర్లో టగ్ ఆఫ్ వార్ ఖాయంగా కనిపిస్తోంది తటస్థ ఓటర్లే గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నారు రెండు సర్వేల్లో విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలితాం ముందుగా వెల్లంపల్లికి మల్లాది విష్ణు సపోర్ట్ ఇవ్వడం ప్లస్ పాయింట్గా మారింది ముఖ్యంగా బ్రాహ్మణులు వైశ్య కులాల మద్దతు వైసీపీకి అనుకూలంగా మారుతుంది ఇక దిశ యాప్ అమలు చేయడం కూడా ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టరీగా కనిపిస్తోంది సంక్షేమ పథకాలతో ఓటర్ల మొగ్గు చూపే ఛాన్సెస్ ఉన్నట్లుగా ఈ నియోజకవర్గంలో తెలుస్తోంది బోండా ఉమకు గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి అయితే ఈసారి అడ్వాంటేజ్గా కనిపిస్తోంది జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు కూడా ఆ పార్టీకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా రాజధాని మార్పు ఇష్యూ ఎఫెక్ట్ కూడా చూపించబోతోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఈ రోజు ఎన్నికలు జరిగితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే ద్వారా తెలుస్తోంది అయితే ఇక్కడ కూడా టీడీపీకి కేవలం ఒక్క శాతం ఓటు షేర్తో వెనకబడినట్లు సర్వే అంచనాలు వెలువడ్డాయి రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఖాయంగానే కనిపిస్తోంది